తెలంగాణ నేలపై శిలాజాల ఆనవాళ్ళు. మన తెలంగాణ ప్రాంతం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి జీవ వైవిధ్యానికి నెలవుగా ఉందని అనేక చారిత్రక ఆనవాళ్ళు రుజువు చేస్తున్నాయి. కేవలం వృక్ష శిలాజాలు మాత్రమే కాకుండా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఇక్కడ జంతువులు కూడా మనుగడ సాగించాయని ఈ ప్రాంతంలో లభించిన అనేక జంతు శిలాజాల ద్వారా మనకు తెలుస్తుంది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాణహిత గోదావరి నదీ తీరాల్లో అతి ప్రాచీనమైన కొనిఫెర్న్ పోలిన మొక్కల వృక్ష శిలాజాలు, పలు రకాల ఉభయచరాలు, సరీసృపాల శిలాజాలు, ఆర్కియోపెట్టిక్స్ వంటి అరుదైన జీవి శిలాజాలు, అంతేకాకుండా అత్యంత ముఖ్యంగా రాక్షస బల్లులు అంటే డైనోసార్ల ఎముకల శిలాజాలను కూడా ఈ నేలలో వెలికితీశారు. అయితే ఈ శిలాజాలు ఎలా ఏర్పడతాయనే విధానాన్ని మనం ఒకసారి చూస్తే, ఏదైనా ఒక ప్రాణి సహజంగా కానీ లేక ప్రకృతిలో సంభవించే ప్రమాదాల మూలంగా కానీ మరణించినప్పుడు ఆ కలబెరం భూగర్భంలో కూరుకొని పోతుంది. ఆ విధంగా భూమిలో కూరుకుపోయిన ప్రాణి తన భౌతిక శరీరంపై పనిచేసే పీడన బలం భౌతిక శరీరాన్ని ఒక శిలలాగా అంటే ఒక రాయిలాగా మార్చుతుంది. లేదంటే ఆ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఒక పదార్థం ఆ పదార్థం మీద ప్రాణి యొక్క భౌతిక చిహ్నాన్ని ఏర్పరుస్తుంది. ఇట్లా ఏర్పడిన శిలలను లేదా ముద్రలను మనం శిలాజాలు అని పిలుస్తాం. వీటినే ఇంగ్లీష్లో ఫాజిల్స్ అని అంటాం. ఈ ఫాజిల్ అనే ఆంగ్ల పదం లాటిన్ పదమైనటువంటి ఫాడరి అనే పదం నుంచి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ శిలాజాలు ఏర్పడడానికి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ లావా ఈ శిలాజాల మీదుగా ప్రవహించి ఇవన్నీ రూపొందాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి రాక్షస బలుల శిలాజాలు ఏర్పడ్డాయి. ఈ శిలాజాలు ఏర్పడ్డ పద్ధతిని బట్టి అప్పటి జీవి రూపాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా జీవ పరిణామ క్రమంలో వివిధ జీవుల్లో జరిగిన పలు రకాల మార్పులు, వాతావరణ మార్పులు వంటి ఎన్నో విషయాలను కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళి అర్థం చేసుకోవచ్చు. డైనోసార్ అనే పదం వింటే మనకి ఎన్నో హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. డైనోసార్లు వాటి జీవన విధానం ఇతివృత్తంగా అనేక సినిమాలు కూడా రూపొందాయి. మనం ఇన్ని రోజులు అనుకున్నట్టు అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే డైనోసార్లు ఉండేవని మనం భావిస్తాం. కానీ అట్లాంటి డైనోసార్ల అవశేషాలు మన దేశంలోనూ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనూ లభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆంగ్లేయుల కాలంలో ఖనిజాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి సర్వేలలో ఈ రాక్షస బల్లుల శిలాజాలు లభ్యమయ్యాయి. ఆ అనంతర కాలంలో అనేక మంది విదేశీ పరిశోధకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దొరికినటువంటి జంతు శిలాజాల మీద పరిశోధనలు నిర్వహించారు. 1979 జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థకు చెందిన తెలుగు పరిశోధకులు పొన్నాల యాదగిరి అనే ఒక పరిశోధనా శాస్త్రవేత్త అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లి అంటే ప్రస్తుతం ఇది మంచిర్యాల జిల్లాలో ఉంది ఈ ప్రాంతంలో ఎగిరే రాక్షస బల్లి అంటే ఎగిరే డైనోసార్, దీనినే మనం సాంకేతికంగా ఆర్కియోపెట్టిక్స్ అని పిలుస్తాం, వీటి ఈ అవశేషాలని ఆయన గుర్తించడం విశేషం. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని మలేరి, ధర్మారం, కోట అనే గ్రామాల సమీపంలో అనేక అవశేషాలని వీరు తన పరిశోధనలో భాగంగా కనుగొన్నారు. డైనోసార్ ఎముకలను, వాటి గుడ్లు, గుడ్ల పెంకుల శిలాజాలని ఆయన సేకరించారు. అదేవిధంగా మహారాష్ట్ర తెలంగాణలో విస్తరించిన ప్రాణహిత గోదావరి నదీ తీరాల్లో యాంజియోస్పర్మ్ అంటే తెలుగులో అవృత బీజ వృక్షాలు ఈ ప్రాంతంలో అప్పట్లో ఇక్కడ విస్తృతంగా పెరిగేవని, వాటి ఆకులను తినేందుకు ఈ ప్రాంతాల్లో డైనోసార్లు ఎక్కువగా సంచరించేవని కూడా పరిశోధకులు తమ పరిశోధనల్లో గుర్తించారు. అయితే ఇప్పుడు ఇట్లాంటి డైనోసార్ శిలాజాన్ని లేదా డైనోసార్ని మనం ఇప్పుడు ఎక్కడ చూడగలం? ప్రస్తుతం హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న డైనోసారియంలో కనిపించే రాక్షస బల్లి ఆకృతిని 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలతో రూపొందించారు. ఈ అవశేషాలన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా వేమనపల్లి అనే గ్రామంలో, అంటే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వేమనపల్లి అనే గ్రామంలో
1974 నుంచి 1980 సంవత్సర మధ్యకాలంలో జరిగినటువంటి పరిశోధనల్లో సేకరించారు. వేమనపల్లిని ఆ కాలంలో యామనపల్లి అని పిలిచేవారు. అందుకే ఆ రాక్షసపల్లికి కోటాజారస్ యామనపల్లిస్ యాదగిరి అనే శాస్త్రీయ నామాన్ని పెట్టారు. దీంట్లో కోటాజారస్ అనేది ఆ డైనోసార్కు సంబంధించినటువంటి జాతి పేరు కాగా యామనపల్లియన్స్ అంటే ఆ యామనపల్లి అనే ఊరు అని అర్థం. చివరిలో ఉన్న పేరు యాదగిరి. ఈ యాదగిరి ఇందాక చెప్పిన మన తెలుగు పరిశోధకుడు. ఏ పరిశోధకుడైతే ఈ డైనోసార్ శిలాజాలని కనుగొన్నాడో ఆయన పేరు మీదుగానే ఆ రాక్షసబల్లి శిలాజానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ రాక్షసబల్లి శిలాజం ఎత్తు దాదాపు 16 అడుగులుండగా పొడవు 44 అడుగులుంటుంది. ఇవి మాత్రమే కాకుండా తెలంగాణ నేలపై అనేకమైనటువంటి అరుదైన శిలాజాలు కూడా లభించాయి. వాటన్నిటి వివరాలు చూస్తే ఆసియాలో అత్యంత పురాతన ప్రాథమిక డైనోసార్ అయిన వాల్కేరియా మలేరెన్సిస్ అనే జాతికి సంబంధించినటువంటి డైనోసార్ శిలాజం మంచిర్యాల జిల్లాలోనే లభించడం విశేషం. ఆ అనంతర కాలంలో 1980 ఆసియాలో అత్యంత పురాతన ప్రాథమిక డైనోసార్ అయిన వాల్కేరియా మలేరెన్సిస్ మంచిర్యాల జిల్లాలో లభించింది. అలాగే ధర్మారం అటవీ ప్రాంతంలో 1989 ఆర్కోసార్ శిలాజాలను గుర్తించారు. అలాగే తొలి మీసోజాయిక్ శకానికి చెందిన అతి పురాతన పక్షి ఆర్కియోపెటిక్స్ శిలాజాన్ని ఇందాక చెప్పినట్లుగా హైదరాబాద్కి చెందినటువంటి శాస్త్రవేత్త యాదగిరి కనుక్కున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో సూక్ష్మ శకశేరుకాల శిలాజ అవశేషాలను కూడా కనుగొన్నారు. అలాగే ప్రాణహిత గోదావరి లోయల్లో ఎర్రవల్లి మలేరి ధర్మారం కోట అడవుల్లో సరీసృపాల శిలాజాలు కూడా లభించాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆదిమానవుని అస్థికలను ప్రాణహిత నదిలోయ పరిసర ప్రాంతాల్లో ఠాకూర్ రాజారాం సింగ్ 1980 కనుగొన్నారు. ఇటువంటి అస్థికలు ఇంతకుముందు ఆఫ్రికా యూరప్ చైనా జావా లాంటి దేశాల్లో మాత్రమే లభించడం విశేషం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో చేపలు ఉభయచరాలు బల్లులు పాములు మొదలగు సరీసృపాల శిలాజాలు కూడా లభించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద పూర్తి డైనోసార్ శిలాజాన్ని సేకరించి హైదరాబాద్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్లో భద్రపరచడం జరిగింది. అదేవిధంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో కొండపల్లి అడవిలో 15 ఎకరాల్లో విస్తరించిన వృక్ష శిలాజాలను 2014 తెలంగాణ జాగృతి అనే చరిత్ర బృందం గుర్తించింది. కాప్గేట్ మొహబి అనే శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం ఈ శిలాజాల వయసు దాదాపు 6.5 కోట్ల నుంచి 15 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇటువంటి శిలాజాల మీద ఇన్ని రోజులు తక్కువ పరిశోధనలు జరిగినప్పటికీ ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా మొదట గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో డైనోసార్ల అవశేషాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డైనోసార్లపై విస్తృతమైనటువంటి పరిశోధనలు సాగుతున్నాయి. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరుగాడిన వాటి జీవిత అవశేషాలపై ఇప్పటికీ నిరంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక సర్వేలను మొదలుకొని అనేక మంది పేలియంటాలజిస్టులు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జియోలాజికల్ స్టడీ యూనిట్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తదితర సంస్థల ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. గోదావరికి అని ప్రాంతానికి చెందిన యువ పరిశోధకుడు సముద్రాల సునీల్ డైనోసార్ శిలాజాల మీద ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాడు. అనేకమైనటువంటి శిలాజాలను కూడా తను సేకరించడం జరిగింది. గోదావరి నది లేదా ప్రాణహిత నది ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. గతంలో పరిశోధనల్లో కానీ లేకపోతే తవ్వకాల్లో బయలుపడిన జంతు వృక్ష శిలాజాలతో ఒక శిలాజాల పార్క్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తే అది దేశ విదేశీ పరిశోధకులకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.